క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ దేవుని కృప మనపై నిరంతరము విస్తరింపజేసి ఆయన ఉపకారాత్మ ద్వారా మనలను నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా మాటలు ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులరా, బైబిల్లో మనకి ధర్మశాస్త్రము అనేది పూర్వము మన పితరులకు దేవుడు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రానుకూలంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి అని వాళ్లకు కొన్ని ధర్మాలు అనుగ్రహించడం జరిగింది. దాన్ని బాల శిక్షణ అన్నారు. బాలురకు నేర్పించే శిక్షణ అక్షరాలతో ప్రారంభిస్తారు. ఇక అక్షరాలతోనే ఆగిపోకుండా దాన్ని దినదినము సంవత్సర సంవత్సరము తరగతులు మారుతూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకునే రోజు ఒకరోజు వస్తుంది. అంటే అక్షరాలతో ఆరంభించినటువంటి ఈ యొక్క విద్యాభ్యాసము సంపూర్ణమైన విద్యను నేర్చుకునేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. సంపూర్ణమైన విద్యను అభ్యసించేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. 3వ తరగతి పిల్లలకి MBBS పాఠాలు చెప్పరు. వాడుకు స్టేజ్కి తగ్గట్టుగానే, వాడు వయసుకు తగ్గట్టుగానే పాఠాలు నేర్పిస్తారు. అలాగే దేవుడు పూర్వము ధర్మశాస్త్రము కూడా బాల శిక్షకుడు అయ్యను అని ఉంది. అంటే మీరు బాలురు, మీరు పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద విషయాలు అవగాహన చేసుకోవడానికి కొంచెం కాలం పడుతుంది, వ్యవధి పడుతుంది. పాలతో పెంచుతున్న మిమ్మలకు బలమైన ఆహారాన్ని స్వీకరించే వయసు వచ్చేంత వరకు పాలు ఆహారం ఎలాగైతే పుచ్చుకుంటున్నారో విద్యాభ్యాసములు కూడా నెమ్మది నెమ్మదిగా వయసు పెరుగుతున్న కొద్ది జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎలాగైతే విద్యను బిడ్డలకు అభ్యసింపజేస్తారో అదే రీతిలో దేవుడు కూడా అభ్యసింపడ చేయడం అనేది జరిగింది. ఈ అభ్యసింపజేసే విషయం మీద అపోస్తులైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఇజ్రాయిలీల ప్రజలతో మాట్లాడుతూ, ఇజ్రాయిలీల ప్రజలు యూదులు యేసుక్రీస్తు ప్రభులు వారిని అంగీకరించకపోవడం వలన యేసే నిజమైన దైవ కుమారుడు, యేసే క్రీస్తు అని వాదిస్తున్నటువంటి విషయాలలో రోమకు పత్రికను రాశాడు. ఒక అమూల్యమైనటువంటి పత్రికను రాశాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో యూదులతో ఎక్కువగా వాదోపవాదాలు జరుగుతుండేవి. యేసును వాళ్ళు అంగీకరించేవారు కాదు, దేవుణ్ణి అంగీకరించారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించేవారు కాదు. ఇక యేసే క్రీస్తు అని వాదోపవాదాల్లో రోమాలో ఒక పత్రికను రాశాడు. ఎందుకంటే ఆనాటి సంఘము కూడా వాదించే తరుణంలో ఉంది కనుక ఆ వాదానికి కొంచెం సపోర్ట్ చేసేటట్లుగా, కొంచెమేంటి ఫుల్ సపోర్ట్ చేసేటట్లుగా పౌలు గారు పత్రికలు చాలా గొప్ప పత్రికలు అని చెప్పచ్చు. ఈ 14 పత్రికలు, ఇక రోమా పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మనిషిడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము తెలిసిన మీతో ధర్మశాస్త్రము కోసం మాట్లాడుతున్నా. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నా. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సహోదరులారా, మనుషుడు బ్రతికున్నంత కాలము ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీరు ఎరగరా? మీకు తెలీదా?
ఈరోజు మనల్ని రాజ్యాంగబద్ధముగా రాజ్యాంగ అనుకూలంగానే పరిపాలన జరుగుతుంది. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికి లేదు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికి లేదు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందేమో కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం లేదు. మనకి రాజ్యాంగం ఉంది, మనకి ఆర్టికల్ 25, 26, 27, 28. ఈ ఆర్టికల్స్లో మనకి ఏం చెప్తుందంటే లౌకికవాదాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే మనం ఏ మతాన్ని అయినా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనిషి పుట్టుకతో ఏ ఒక్కడు కూడా ఎవరో కూడా మతస్థుడు కాదు. మనిషి పుట్టుకతో హిందూ కాదు, మనిషి పుట్టుకతో క్రైస్తవుడు కాదు, మనిషి పుట్టుకతో ముస్లిం కాదు, మనిషి పుట్టుకతో మరి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. పుట్టుకతో హిందువులం కాదు, పుట్టుకతో క్రైస్తవులం కాదు, పుట్టుకతో ముస్లింలు కాదు. హిందువు పుట్టం కనుక హిందూ అని, ముస్లిం పుట్టం కనుక ముస్లిం అని, క్రైస్తవుడు పుట్టాడు కాబట్టి క్రైస్తవుడు అని ఇలా మనం వాదించడానికి అవకాశం లేదనుకుండా రాజ్యాంగం మనకి ఈ సవరణను చూసింది. ఏ వ్యక్తి అయితే వయసు వచ్చిన తర్వాత నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను, నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను, నేను క్రీస్తుని విశ్వసించి బాప్తిషం తీసుకుని నేను క్రైస్తవుని అవుతానని స్వేచ్ఛగా మతాన్ని లేదా మార్గాన్ని స్వీకరించే అధికారం మనకి ఉంది. అలాగే ఇది నచ్చలేదనుకో మరో దాంట్లోకి వెళ్ళిపోయే అధికారం కూడా ఉంది. అర్థమవుతుందా? ఇది ప్రభుత్వం, మన రాజ్యాంగం. అలాగే యూదులకి వాళ్ళ రాజ్యాంగం ఏంటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం అనేది మనిషి బ్రతుకున్నంత కాలము మట్టుకే వర్తిస్తుంది. మనిషి మరణించాడు అనుకో ఆ ప్రభుత్వం అనేది వర్తించదు అని క్లియర్గా చెప్తున్నాడు. ఆ ప్రభుత్వం ఏమో వర్తించదు. చూడండి అదేనా సహోదరులారా, మనుషులు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదంటే అధికారాన్ని చూపుతుంది. మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల ఎబిచారి అనబడును కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందను గనక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకున్నను వ్యభిచారిని కాకపోవును. ఇది టాపిక్ ఈరోజు. ఇది టాపిక్. భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల ఆ స్త్రీ వ్యభిచారిణి అగును కానీ ధర్మశాస్త్ర ప్రకారముగా భర్త బ్రతికుండగా స్త్రీ మరొక పురుషుణ్ణి చేరితే, మరొక పురుషుని వివాహం చేసుకున్న నీ కట్టుకున్న భర్త నీకు బ్రతుకున్నాడు కనుక నువ్వు మరొక వివాహం చేసుకుంటే నువ్వేమవుతావు అన్నాడు, వ్యభిచారిణి అనబడును. అన్నాడు. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుందా, పురుషులకు వర్తించదా? నా టాపిక్ మీకు అర్థమైంది లేదో. ఇది కేవలం స్త్రీకి మాత్రమే వర్తిస్తుందా, పురుషునికి వర్తించదా? స్త్రీకి మాత్రమే వర్తిస్తే మరి పురుషుడికి వర్తించదా అన్నప్పుడు పురుషునికి వర్తించదు అన్నట్లుగానే ధర్మశాస్త్రం ఉంది.
పురుషునికి వర్తించదు కేవలం స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది అన్నట్లుగానే ధర్మశాస్త్రం ఉంది అన్నట్లుగానే ధర్మశాస్త్రం ఉంది మీరు జీర్ణించుకోవాలి కొన్ని కొన్ని విషయాలు భర్త బ్రతుకుండగా ఆమె వేరొక పురుషునికి చేరిన ఎడల ఆమె వ్యభిచారిణి రైట్ అట్ ద సేమ్ టైం మరి భార్య బ్రతుకుండగా మరొక స్త్రీని చేరితే అతడు వ్యభిచారి ఎందుకు కాడు ఈ సమన్వయ న్యాయం ఎందుకు లేదు సొలొమోను 1000 మంది భార్యలు చేసుకున్నాడు భార్య బతుకుంది కట్టుకున్న భార్య బతికే ఉంది కానీ 999 మందిని భార్యలుగా తీసుకొచ్చాడు మరి ఇతడు మరి ఇతడు అబ్రహాము గారు శారా మొక్కరే కాదు భార్య హాగరు యాకోబు గారికి రేయా రాహేలు పైగా దేవుడు ఏమంటున్నాడో తెలుసా పైగా దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఒక మాట చూడండి నిగ్గంతపోతారు ఇక్కడ మాట చూపిస్తాను సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం ఎందు వచనం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం పన్నెండవ అధ్యాయము 8వ వచనం దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆ పాపం ఎందుకు చేశావు నువ్వు అని దేవుడు నిలదీస్తూ నీకు నేను ఎంత ఇచ్చానయ్యా నీకు నేను సామాన్యంగా ఇచ్చానా నేను సామాన్యమైన స్థానంలో పెట్టానా ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నా నిన్ను తీసుకొచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీల మీద నేను రాజుగా నియమించాను అంతేకాదు నీకు ఆస్తులు ఇచ్చాను అంతస్తులు ఇచ్చాను అంతేకాదు నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నిన్ను కప్పగించు తిని ఇది చాలదని ఇది చాలదు ప్రభువా నాకు ఇది సరిపోదు ప్రభువా నాకు ఇది సరిపోదు వీళ్ళతో నేను తృప్తి పడలేను వీళ్ళతో నేను సంతృప్తి ఉండదు నాకు ఇంకా కావాలి ప్రభువా నాకు ఇంకా కావాలి ప్రభువా అంటే నేను ఇంకా ఇచ్చుదును కదయ్యా నీకు నువ్వు అనుకునే నీడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఎందును దీన్ని బట్టి మీరు ఒక డిక్లరేషన్ రావాలి అంటే స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది కానీ పురుషునికి వర్తించదు అంతే కదా అంతే కదా స్త్రీకి వర్తిస్తున్న ఈ ధర్మం స్త్రీకి మాత్రమే వర్తిస్తున్న ఈ ధర్మం పురుషునికి వర్తించదా అంటే స్త్రీ భర్త బ్రతికుండగా మరొక పురుషుని చేరిన ఎడల మరొక పురుషుని చేరిన ఎడల ఆమె వ్యభిచారిణి ఎకను మరి భార్య బ్రతుకుండగా మరొక స్త్రీని చేరిన ఎడల మరి అతన్ని వ్యభిచారి అని ఎందుకు అనడం లేదు అంటే అది స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది అన్నట్లుగా ఉంది కానీ పురుషునికి వర్తించదు అన్నట్లుగా లేదు చూశారా ఇది ధర్మశాస్త్రం అట్లయితే ధర్మశాస్త్రము పాపమాయనా మళ్ళీ ఆయన మళ్ళీకి వచ్చిన బైబుల్ అండి ఒకవేళ యాంటీ ఇలా క్వశ్చన్ వచ్చింది మనకి ఈ విధమైన క్వశ్చన్ వచ్చింది మొన్న మధ్యకాలంలో ముస్లిమ్స్ ఏమండి ప్రతి స్త్రీకి కూడా పురుషుడు ఒక్కడే ఉండాలని చెప్తున్నారు కదా పురుషుడు ఒక్కడే ఉండాలని చెప్తున్నారు కదా మరి మరి స్త్రీకి పురుషుడు ఒక్కడే ఉన్నట్లుగా
పురుషునికి కూడా ఒక్కరే ఉండాలి కదా, మరి ఇద్దరు ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకుంటున్నారండి, నలుగురు భార్యలను ఎందుకు చేసుకుంటున్నారండి, ఐదుగురు భార్యలను ఎందుకు చేసుకుంటున్నారండి, ఇది ఎలా ధర్మం అవుతుందండి మీ ఇస్లాం మత ప్రకారంగా అని అడిగారు. ఆయన ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? ఆయన ఏమన్నాడంటే, ఒక పనికి మాలిన విషయాన్ని బయటపెట్టేశాడు. ఏంటంటే ఆడవాళ్ళంట ఎక్కువ ఉన్నారట, మగవాళ్ళు తక్కువ ఉన్నారట. ఆడవాళ్ళంతా ఎక్కువ ఉన్నారో మగవాళ్ళు తక్కువ ఉన్నారో, కనుక మేమేం చేస్తున్నాం, ఐదుగురు ఆడవాళ్ళకి ఒక మగ కూడా ఉన్నాడు కదా, ఐదుగురిని చేసుకుంటున్నాం అన్నాడటండి. ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యగారు చెప్పిన రూల్ ప్రకారంగా ఏం చేద్దాం ఇప్పుడు? అలాంటి పనికి మాలిన విషయాలు చెప్పకూడదు. అలాంటి పనికి మాలిన లాజిక్లు చెప్పారనుకో ఇలాంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలను నేను తెలియపరచవలసిన అవసరత నాకు ఉంది కనుక, ఖచ్చితంగా బైబిల్లో ఉన్న విషయాలను నేను తెలియపరిచి మీకు దేవుడు ఎంత గొప్పవాడో నిరూపించేటువంటి ప్రయత్నంలో నేను ఉన్నాను. పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఒక్కసారిగా మనుషులకు హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనదిగా రాలే. మనిషిలో ఉన్న పాపాన్ని కొంచెం కొంచెం చంపుకుంటూ వచ్చాడు. అందుకనే ప్రారంభంలో బాలశిక్షకుడు ఆయను చూసారా? ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకేసారి ట్రీట్మెంట్ చేసి ఒకేసారి పండు మాయమైపోవట్లేదు, ఓం భీమ్ మాస్టర్ కళ్యాణ్ తప్పని మాయమైపోదాం, దానికి కొంచెం వ్యవధి ఉంటుంది, దానికి కూడా కొంచెం వ్యవధి ఉంటుంది. కనుక ఆ వ్యవధిని దేవుడు పాటించాడు. అయితే ఒక చిన్న మార్పును చూపిస్తాను మీకు, అక్కడున్న ధర్మములో ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకునే ధర్మము ఉంది. ఆ ధర్మాన్ని కొంచెం పటిష్టం చేసి దేవుడు ఎలాంటి ధర్మాన్ని పెట్టాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. ఆదికాండము తీశారా? ఆదికాండం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 20వ అధ్యాయము 1వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్యప్రదేశము నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్యను శారాను గూర్చి, ఈమె నా చెల్లెళ్ళని చెప్పాను గనుక గారారు రాజు అయిన అభిమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా,
ఇక్కడ చిన్న మార్పు చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవడం తప్పు కాదు అన్నట్లుగా ధర్మశాస్త్రం ఉంది. అయితే ఇక్కడ ఒక ఖండితమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని భార్యను నీకు భార్యగా చేసుకుంటే అతడు ఎబిచారి. ఇప్పుడు శారమ్మ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈమె ఒక పురుషుని భార్య, ఈమె ఒక పురుషుని భార్య. ఈమె ఎవరు? ఒక పురుషుని భార్య. ఈమె విషయంలో నువ్వు చచ్చిన వాడవు సుమా. ఆమెను ముట్టకూడదు. ఆమె మరొక పురుషుని యొక్క భార్య కనుక ఆ భార్యను ముట్టుకున్నట్లయితే నువ్వు చచ్చిన వాడవు, నువ్వు చనిపోయిన వాడవు. జాగ్రత్త. ఒక వివాహమైనటువంటి జంటలో, ఒక వివాహమైనటువంటి దాంపత్య జీవితంలో మరొక భార్యను కానీ ముట్టుకున్నా, మరొక భార్యను ఆశించినా, మరొక భార్యను మొహపు చూపుతో చూసినా నువ్వు వ్యభిచారము చేసిన వాడవు సుమా. నువ్వు వ్యభిచారివి, ఆమె కూడా వ్యభిచారి. భర్త బ్రతుకుండగా మరొక పురుషుని చేరింది కనుక ఆమె విచారి, ఆమె విచారి. నువ్వు పరాయి వాడి భార్యను ఆశించావు కనుక నువ్వు వ్యభిచారివి. దావీదుతో చెబుతున్నాడు, యావయ్యా నీకెంతమంది నీ యజమాని యొక్క స్త్రీలను నీ కౌగిట్లో పడుకోబెట్టానే, ఇది చాలదనుకుంటే నేను ఇంకా ఇచ్చేదినే, కానీ నువ్వు పరాయి వాడి భార్య నువ్వు ఎందుకు ఆశించావు? ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు? డీజియస్ చాలా సివియర్. ఆజ్ఞను అతిక్రమమే పాపం. ఆ పాపాన్ని దావీదును ఎందుకు చేశావు? ఇది చాలదనుకుంటే నేను ఇంకా ఇచ్చి ఉంటుంది కదా, నువ్వెందుకు ఈ పాపం చేసావని దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా, పూర్వపు ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్రపు కాలం వేరు, విశ్వాసపు కాలం వేరు. ఆ కాలం పాత నిబంధనకు వర్తించినటువంటి కాలం, ఈ కాలం కొత్త నిబంధనకు వర్తించేటువంటి కాలం. ఆనాడు దావీదు గారు గంతులేసా, నేను గంతులేస్తానంటే కుదరదు, అర్థమవుతుందా? ఆనాడు ఎంతమంది స్త్రీలైనా వివాహం చేసుకున్నా అది ధర్మబద్ధముగా, ధర్మానుకూలముగా, ధర్మానికి అనుకూలంగా వివాహం చేసుకున్నటువంటి ధర్మశాస్త్రపు కాలం. మరి అలా వేశారు కదా, నేను కూడా ధర్మ ప్రకారంగా వివాహం చేసుకోవచ్చు అంటే కుదరదు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరు ముగ్గురిని చేసుకున్నారు కదండి, నలుగురు ఐదుగురిని చేసుకున్నారు కదండి, పది మందిని చేసుకున్నారు కదండి, సులభం అయితే మొత్తానికి 1000 మందిని చేసుకున్నారు కదండి. మొదటి భార్యకు అన్నపానములు, సంసార ధర్మము మేము లోటు లేకుండా చేస్తాం, మా దగ్గర డబ్బు ఉందండి, సులోమనంత డబ్బు ఉందండి, నేను కూడా చేసుకున్నానంటే ఈ కాలంలో కుదరదు అబ్బాయి. అది ధర్మ శాస్త్రపు కాలం. అందులో పరాయి స్త్రీ, నీ పొరుగువాని భార్య, నీ పొరుగువాని భార్యను ముట్టినవాడు ఎబిచారి. అంటే ధర్మములో మనకి కొంత మార్పు కనపడుతుంది. కనపడుతుందా? రైట్. నిర్గమకాండం, నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసుడనైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు, ఆశింపకూడదు, అతని భార్యనైనను ఆశింపకూడదు.
ఇదిగో నీతో పాటు ఇదే భూమి మీద ఇదే ప్రాంతంలో నీ పొరుగువాడు స్వేచ్ఛగా నివసించాలి ధైర్యంగా నివసించాలి ధైర్యముగా స్వేచ్ఛగా నివసించాలి అర్థమవుతుందా ఎద్దుని ఎత్తుపోతాడో భార్యని ఎత్తుపోతాడో లేక కొడవల్ని ఎత్తుపోతాడో ఆస్తిని ఎత్తుపోతాడో అని భయం భయంతో ఉండకూడదు వాడు వాడు నీ పొరుగువాడు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు ఇది ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఇప్పుడు నీ పొరుగువాణ్ణి భార్యను నువ్వు ఆశిస్తే దేవుడు ఒప్పుకోడు దేవుడు దాన్ని అంగీకరించడు మరొక సందర్భం చూపిస్తాం చూడండి అదే నిర్గమ ద్వితీయ ఉపదేశకాండం 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే ఉంటుంది సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ అధ్యాయము తీశారా 29వ వచనం 29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అతను ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు చూశారా ఎదుటవాని భార్యను ఆశింపవద్దు ఎదుటవాని భార్యను ఆశించిన పక్షాన వాడు శిక్షను తప్పించుకొనడు తప్పించుకొనడు ఇక్కడ సందర్భం చెప్తున్నాడు సందర్భాన్ని బాగా వినండి అంటే ఇక్కడ భార్య విషయంలోకి వచ్చేసరికి మాత్రం దేవుడు అంగీకరించడు కదా అంగీకరించడం రైట్ ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం 15వ అధ్యాయము ఒకటి నుంచి చూద్దాం చూడండి కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్లను ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదునను కొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకుని నీ స్నేహితురాలికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా ఆమెకు ప్రతిగా ఈమె నీ కొండనుచ్చునని చిత్తగించుమ్మనెను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినయుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలు పట్టుకుని దివిటిలను తెప్పించి తోక దివిటికి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలులోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పల పైరును ద్రాక్ష తోటలను అన్నీ తగలబెడేశాడు తగలబెడేస్తూ మాట అన్నాడు చూసారా దీని విషయంలో నేను నిరపరాధిని దీని విషయంలో నేను నిరపరాధిని ఇప్పుడు నేను వీళ్ళని చంపిన వీళ్ళ దేశాన్ని పాడు చేసిన వీళ్ళ దేశాన్ని నాశనం చేసిన ఈ విషయంలో నేను అపరాధిని కాదు నిరపరాధిని ఎందుకనంటే ఈ ధర్మం ఆ దేశంలో లేదు ఏ ధర్మం లేదు ఫిలిస్తీయుల యొక్క కుమార్తెను సంసోనికి వివాహం చేశారు సంసోనికిచ్చి వివాహం చేశారు పరిణయం చేశారు ఈ పరిణయం చేసిన తర్వాత భర్త బ్రతికొండగానే ఆ దేశపు పెద్దలు లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశపు తండ్రి అతని తండ్రి ఆమె తండ్రి ఏం చేశాడు ఇగో ద్వేషించి వెళ్ళిపోయాడు కనుక ఇక ఇప్పటికీ కూడా రాడనుకుని ఈమెను మరొక పురుషునికి ఇచ్చి వివాహము చేసేసారు వివాహం చేసినప్పుడు ఆ దేశపు చట్టం ధర్మం అనేది ఇదిగో ధర్మశాస్త్ర అనుకూలంగా లేదు అర్థమవుతుందా ధర్మశాస్త్రం అనుకూలంగా లేదు మీకు అర్థం కావాలి
అంటే భర్త బ్రతుకుండగా మరొక పురుషునికి ఈమెను వివాహం చేయడానికి ధర్మశాస్త్రం అనేది ఏమాత్రం కూడా ఒప్పుకోదు గనుక ఆ ధర్మశాస్త్రాన్ని మీరారు గనుక ఆ ధర్మశాస్త్రాన్ని మీరాను గనుక ఆ దేశంలో ధర్మశాస్త్రం లేదు గనుక ఆ దేశాన్ని నేను నాశనం చేసినాను ప్రాబ్లం దీని విషయంలో దేవుని ఎదుట నేను నిరపరాధిని దేవుని ఎదుట నేను నిరపరాధిని నా భార్యను మరొకరికి ఇచ్చి వివాహం చేయడమేంటి ఆమె నా సొంతం నా భార్య నా సొంతం రోషం వచ్చింది తన భార్య కంటే చక్కనిది కదా ఆమె కంటే ఈమె చక్కనిది కదా ఈ చక్కని దానితో నేను వెళ్ళిపోతాను అనుకోలేదు ఎందుకంటే నా భార్య నా భార్య శ్రద్ధమవుతుందా నా భార్య అని తన భార్యకు చేసిన అన్యాయాన్ని బట్టి తనకు చేసిన అన్యాయాన్ని బట్టి ఫిలిస్తీయుల సార్ధారాలను ఫిలిస్తీయులక దేశముతో వైరం తెచ్చుకున్నాడు ఆ దేశములో ధర్మశాస్త్రం లేదని ఆనాటి కాలంలో అట్ ద సేమ్ టైం దావీదు కూడా రాజు అయ్యాడు దావీదు కూడా ఏమయ్యాడు రాజు అయ్యాడు రాజయ్యాడు రాజైన తర్వాత మొదటి భార్య సౌలు కుమార్తెయైన మిఖాలు ఎవరో సౌలు కుమార్తెయైన మిఖాలు మిఖాలు ఆమె దావీదుకు భార్య దావీదుని సౌలు తరమటం దావీదు తప్పించుకొని పారిపోవడం ఈ మధ్యలో సౌలు మరొకడికి ఇచ్చి వివాహం చేసేశాడు ఏమను రాజు అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాడు నా భార్యను నా దగ్గరికి తీసుకురండి ఆమెపై సర్వాధికారాలు నాకుంది ఆమె నా భార్య ఆమె నా భార్య చూడండి మాట చక్కని మాట సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు రెండో గ్రంథం అనుకుంటా సమూయేలు రెండో సమూయేలు గ్రంథం ఒక్క నిమిషం సమూయేలు రెండో గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగో వచనం మరియు దావీదు సౌలు కుమారుడకు ఇష్బోషెతునద్దకు దూతలను పంపి అప్పుడు సౌలు కుమారుడకు ఇష్బోషెత అక్కడ రాజుగా ఉన్నాడు కనుక అక్కడ నాయకుడుగా ఉన్నాడు కనుక అతని దగ్గర పంపించాడు ఇష్బోషెతునద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్ళను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీ కాలను నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతలను పంపి లాయిషు కుమారుడకు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్దకు నుండి మిఖాలును పిలువనంపెను దాని పెనిమిటి బహురీము వరకు దాన్ని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను ఇక్కడ ఏ విషయం అర్థమవుతుంది సౌలు వివాహం చేశాడు ఎవరికి మిఖాలుకి వివాహం చేసిన తర్వాత దావీదు నా భార్యగా దావీదు
నా భార్య అయినటువంటి మికాలు నేను ఎలా సంపాదించుకున్నానంటే ఫిలిస్తీయుల యొక్క ముందులను తీసుకొచ్చి నేను మరి సంపాదించుకున్నాను నా భార్యను నా భార్యను నాకు అప్పగించండి నా భార్యను నాకు అప్పగించండి నా భార్య నేను బ్రతికుండగా మరొక పురుషుని చేరింది అంటే మరొక పురుషుని చేరింది అంటే అలా పురుషుని చేరేటట్లుగా సౌలు ప్రవర్తించాడు గనుక నేనుండగా మరొక పెళ్లి చేశాడు గనుక నేనుండగా మరొక పెళ్లి చేశాడు గనుక నా భార్యను నా భార్య నా దగ్గరికి పంపించేయండి చూసారా నేను చాలా కాలం ఆలోచించానండి ఇదేంటిది దావీదు ఆమె వేరొక వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్న సందర్భంలో ఆమెను విడనాడలేనంత ప్రేమ కలిగి ఏడుస్తూ వెనకాతలు వచ్చేసాడు కదా అంత కఠినంగా ఎందుకు దావీదు ప్రవర్తించాడంటే ధర్మశాస్త్రం అలాగే బోధిస్తుంది ధర్మం ఏం చెప్తుంది భర్త బ్రతికుండగా మరొక పురుషుణ్ణి చేరిన ఎడల ఆమె వ్యభిచారిణి యాగునబడును నేను బ్రతికుండగా నా భార్య మరొక పురుషుని దగ్గర ఉండడానికి వీల్లేదు అది ఆమె తప్ప ఆమె తండ్రి తప్ప అంటే తండ్రి బలవంతంగా ఆమెకి వివాహం చేశాడు కనుక ఆమె కట్టుబడి ఉంది లేకపోతే నా భార్య అక్కడ కట్టుబడి ఉండేది కాదు ఎందుకంటే నన్ను ప్రేమించింది నన్ను ప్రేమించిన నా భార్య నా దగ్గరే ఉండాలనుకున్నాడు దావీదు అంటే వాళ్ళు పోరాడి సైతం ధర్మశాస్త్రం అనుకూలంగా పోరాడారు అలా మాకు ధర్మశాస్త్రం ఇచ్చిన హక్కు మనకి ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కోసం మనం ఎలాగైతే పోరాడుతున్నామో ధర్మశాస్త్రం ఇచ్చిన హక్కు కోసం హక్కు ద్వారా వాళ్ళు ఆ రోజు పోరాడారు మీరు విన్నారు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా సంసోను ఏమంటున్నాడు ఈ విషయంలో నేను నిరపరాధను ఎందుకంటే ధర్మానుకూలంగా నేను పోరాడుతున్నాను ధర్మశాస్త్రం మాకు ఇచ్చిన హక్కు ఆ హక్కును ఫిలిస్తీయులు కాలరాశారు కనుక వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించారు ఆ హక్కును ఈలపు కాలరాశారు కనుక వాళ్ళపై యుద్ధాలు ప్రకటించారు అలాగే ఒక స్త్రీ వ్యభిచరించిన వెంటనే ఆమెను రాళ్ళుచుకుని కొట్టి చంపేయండి ఎందుకనంటే ఈమె మరొక పురుషుని భార్య ఈమె ఎవరు మరొక పురుషుని భార్య ఈ ధర్మాన్ని తప్పితే ధర్మ విధులను తప్పితే రాళ్ళు చుక్కొట్టి చంపేసేటువంటి ధర్మశాస్త్రము మీకు అర్థమవుతుందా సందర్భం అర్థమవుతుందా ఏమన్నా ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగానండి ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగానండి ఇందా చెప్పాను నేను స్త్రీకి మాత్రమే ధర్మశాస్త్రం వర్తిస్తుందా పురుషుడికి వర్తించదా స్త్రీకి మాత్రమే ధర్మశాస్త్రం వర్తిస్తుందా పురుషుడికి వర్తించదా అని అన్నాను ఏమండి పురుషుని కంటే స్త్రీని ఎక్కువ నమ్మాడండి దేవుడు పురుషుని కంటే స్త్రీని ఎక్కువ నమ్మాడండి ఒక విషయం చెప్పనా భార్య బ్రతి భార్య చనిపోయింది అనుకోండి ఉదాహరణకి భార్య చనిపోవడం ఎందుకు భార్య ఉండగానే మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు అలా స్త్రీ 90% అందరూ అలాగ ఉంటారు కదా 90% స్త్రీ మాత్రం పురుషుల్లాగా ఎప్పుడు ప్రవర్తించదు ఆమెలో ఉన్న ఆ నీతికి జీవితాంతం కట్టుబడి ఉంటుంది ఆ ధర్మానికి జీవితాంతం కట్టుబడి ఉంటుంది ఆ ధర్మాన్ని మేరదు తెలుసా నా భర్త చనిపోయాడు కదా నేను మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉండదు ఎందుకంటే ఒక మాట చెప్పాను ఇంతకుముందు భార్య భర్తలుగా ఉన్నప్పుడు మీరు భార్య భర్తలో పెళ్ళి అయిన తర్వాత వివాహమైన తర్వాత పిల్లల పడతా ఇంక మీరు ఎవరు తల్లిదండ్రులు నీవు ఒక బిడ్డకు తల్లివి నీవు ఒక బిడ్డకి తండ్రివి బిడ్డలు పుట్టిన తర్వాత మార్పు చెందుతారు ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలు కాదు తల్లిదండ్రులు
మరి భార్య భర్తలు కాదు తల్లిదండ్రులు. ఈ నియమమాట పురుషులలో కనబడదట, ఈ నియమమాట స్త్రీలలోనే కనబడతదట. నా కొడుకు, నా కూతురు, నా సంసారం, నా భర్త, నా పిల్లలు, ఏమో నా సుఖాన్ని చూసుకుని నేను బయటికి పోయాను అంటే, నా సుఖాన్ని చూసుకుని నేను బయటికి వెళ్ళిపోయాను అంటే నా పిల్లలు ఏమైపోతారని, రెండు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని అట్టి పెట్టుకుని ఉండేటువంటి ధర్మం ఒక తల్లికి మాత్రమే ఉంటే అది చూసారా, ఒక తల్లికి మాత్రమే ఉంది. పురుషుడు ఎలా కాదు, అందరూ అలాగుండరు. భార్య చనిపోయింది కదని మరో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కొంతమందిలో ఉండదు. స్త్రీ ఎలాగైతే నీతికి కట్టుబడి ఉంటుందో, స్త్రీ ఎలాగైతే నా భర్త నా పిల్లలని ఎలాగైతే కట్టుబడి ఉంటుందో, పురుషుడు అలా కట్టుబడి ఉండడు. పురుషుడిగా నియమాలు ఉండవు, ఆ ఆలోచన రాదు. వాడి హృదయం కఠినమైనది, వాడి హృదయం కఠినమైనది, వారి ఆలోచనలు కఠినమైనవి. చూడండి, సంసార విషయంలో స్త్రీకున్న బాధ్యత పురుషుడికి ఉంటుందా, స్త్రీకున్న బాధ్యత పురుషునికి ఉంటుందా? ఉండదు. చూసారా, ఉండదు. కనుక ధర్మాన్ని పాటిస్తారు కనుక స్త్రీకే చెప్పాడు దేవుడు. ఎందుకంటే మాట నవలకే కదని చెప్తాడు. అమ్మ ఆడు ఎలాగా గాలి గంగాడు అని కొంచెం నియమంలోకి తీసుకురావాలి అంటే, వాడి మనసులో ఉన్న క్రూరాన్ని చంపాలి అంటే కొంత టైం పడుతుందమ్మా. నువ్వు కంగారు పడక, కొంత టైం పడుతుంది కనుక నువ్వు కంగారు పడక. నువ్వు మాత్రం నీతి తప్పక, నువ్వు మాత్రం నీతి తప్పక, నువ్వు మాత్రం ధర్మాన్ని తప్పక. ఏమండి, భార్య చనిపోతే చనిపోయిన తర్వాత నా బిడ్డలు ఏమైపోతారో, మరొక తల్లిని తీసుకొస్తే సవత తల్లి అవుతుంది కదా అని ధర్మానికి కట్టుబడి ఉన్న పురుషులు ఉన్నారు. కానీ అందరూ అలాగుండరు. నిజమండి, స్త్రీ అంటే చేతులెత్తి నమస్కరించాలండి. ఒక్కొక్క స్త్రీ అనడం, భర్త కొట్టినా తిట్టినా చంపినా దూషిస్తున్నా ఒలే అన్నా ఒసే అన్నా అలా అట్టి పెట్టుకుని ఉంటారండి. అంటే నాకు బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. ఒకవేళ నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నన్ను అన్నా పర్లేదు, నా కొడుకుని ఏమంటారంటే, ఒరే మీ అమ్మ లాంటిదిరా అన్నాడంటే నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోతుంది. ఏంటి, మీరు కొట్టండి తిట్టండి, బయట వద్దండి లోపల కొట్టండి పర్వాలేదండి, ఏంటండి ఆ కట్టుబాటు, ఏంటండి ఆ ధర్మం, ఏంటండి ఆమెకున్న ధర్మం. అమ్మాను నా పెట్టవరా, నీకు నేను చెప్పవసరం లేదురా, వాడిని దారిలోకి తీసుకురావాలరా. వారి దారిలోకి తీసుకురావాలి అంటే కాస్త సమయం పడుతుందిరా, కాస్త సమయం పడుతుంది. ఇద్దరిని చేసుకున్నాడు, ముగ్గురిని చేసుకున్నాడు, నలుగురిని చేసుకున్నాడు, ఐదుగురిని చేసుకున్నాడు. నీ సంసార ధర్మాన్ని, నీకు పెట్టవలసిన ఆహారాన్ని తక్కువ కాకుండా చూస్తాను, కానీ ఇలాంటి వ్యవస్థను మారుస్తానన్నాడు దేవుడు. చూడండి, ఓ మాట చూపిస్తాను, మంచి మాట చూపిస్తాను, మంచి మాట, మంచి మాట. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా? ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయను, దేనిని చెయ్యజాలకపోయను, దేనిని చెయ్యజాలకపోయను. ధర్మశాస్త్రం మనిషిని మార్చలేకపోయింది.
మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని మార్చలేకపోయింది, మనిషిలో ఉన్న కామాన్ని అణచలేకపోయింది, మనిషిలో ఉన్న కామపు కోరికలను రూపుమాపలేకపోయింది. ధర్మశాస్త్రం పౌలు గారు అంటారు, నేను చేయనిచ్చినది చేయక చేయకూడనది చేయించిన నాలు ఒకటి ఉంది, పాప నియమం ఉంది, పాప నియమం ఉంది, నాలో పాప నియమం ఉంది. అందుకనే ఒక భార్య సరిపోక ఇద్దరు భార్యలు కోరుకుంటున్నాను, అందుకే ఒక భార్య సరిపోక ముగ్గురు భార్యలు కోరుకుంటున్నాను. ఏంటంటే నాలో ఒక పాప నియమం ఉంది. ఈ పాప నియమాన్ని చంపేది ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రము దేన్ని చెయ్య జాలకపోయెను, చెయ్య జాలక పోయెను, చెయ్య జాలకపోయెను. చూడండి, చేసుకోపెళ్ళి చేసుకోపెళ్ళి, కానీ కానీ నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. అది విచారం. ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయెను, దేవుడు దానిని చేశాను. ఎలా చేశాడు, ఎలా చేశాడు, చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అపురూపంగా ఉంటుందండి. నా మాట వింటున్న నువ్వు కొంత ఓపు పట్టాలి, ఈ సమాజం ఓపు పట్టాలి, ఈ సమాజం ఖచ్చితంగా ఓపు పట్టాలి. ఎందుకంటే మరొక నియమం వస్తుంది, ధర్మశాస్త్రాన్ని మించిన నియమం. అర్థమవుతుందా? దేవుడు స్త్రీని బతున్నాడే ఏమన్నా తెలుసా? మనం కూడా అంటాం కదా, మనం కూడా ఏమంటాం, మనం కూడా ఏమంటాం, భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చింది అనుకుంటే, గొడవ వచ్చిన తర్వాత ఏమంటాం మనం, అమ్మా కొంతకాలం ఓపు పట్టు, తల్లి ఓపు పట్టు. ఎవరు నిజంగా స్త్రీలను చూస్తానండి, ఒక మాట గుర్తుకొస్తుందండి, ఒక మాట, సంఘానికి ఎక్కువ శాతం ఎవరు వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారు, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా సంసారం బాగుండాలి, నా భర్త బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా గృహానికి రావాలి. ఈ ఆలోచన స్త్రీలో ఉండదు కానీ పురుషుల్లో ఎక్కువ ఉంటుందా? అందుకనే గాలి గంగలో తిరుగుతుంటారు అలాగా. ఏమండి చేర్చుకురండి, చూసారా? మరి అన్ని కంట్రోల్లో పెట్టాలంటే వాడికి ఒకసారి చెప్పామనుకో ఊరుకుంటాడా? అసలు క్రూరంగా మారిపోతాడా? వాడికి ఇష్టమైనది కానీ వాడి దగ్గర నుంచి తీసేసామనుకోండి ఎలా ఉంటుంది? ఒకసారి అండి, చిన్నప్పుడు నేను రోడ్డు మీద అలా నడుచుకుని వెళ్తున్నాను, ఒక కుక్క ఇష్టమైన ఆహారం తింటుంది, గోళీలాట ఆడుకుంటూ ఆడుకుంటూ గోళీ ఆడికి వెళ్ళింది అనమాట, కరెక్ట్గా తినడం దగ్గరికి వెళ్ళింది. అదనుకుంది నాకు ఇష్టమైన ఆహారం తిన్నా తీసేస్తున్నాడేమో అనుకుని నేను గోళీ తీస్తుంటే దానికి ఇష్టమైన ఆహారం తీసేద్దాం కలిసేసింది. అర్థమైందా? అలా పురుషుడు కూడా కలిసేస్తాడే, వాడికి నియమ నిబంధనలు ఏమి ఉండవు. చూసారా? ధర్మశాస్త్రము అనేది ఇదిగో నియమ నిబంధనలు లేని పురుషుణ్ణి కంట్రోల్లో పెట్టాలి అంటే అసలు పాపానికి మూలమేంటి? పాపానికి మూలం కామం, కామము మోహము. అర్థమవుతుందా? ఈ మోహము చంపాలి, మనిషిలో ఉన్న మోహాన్ని చంపాలి, మనిషిలో ఉన్న మోహాన్ని చంపాలి అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏ మాట చెప్తున్నాడో ఒకసారి రోమపత్రికలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎంత చక్కగా పౌలు గారు వర్ణాతీతంగా గొప్పగా చెప్పాడు చూడండి. అలాగే 7వ అధ్యాయము 2వ వచనం, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంతకాలము ధర్మశాస్త్రమునకు బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందెను. కాబట్టి భర్త బతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ
భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకునను వ్యభిచారిని కాకపోవును కావున నా సహోదరులారా. ఈ లాజిక్ తీసుకొచ్చాడు, ఈ లాజిక్ తీసుకొచ్చాడు. నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు, మనం దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులై తీరి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మృతమైపోయినది, ధర్మశాస్త్రము చచ్చిపోయింది, ధర్మశాస్త్రం మృతమైపోయింది. ఒక 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 పురుషుణ్ణి, ఒక స్త్రీ భర్త చనిపోయాడు, ఆమె స్వతంత్రురాలు. ఆమె ఎవరు? స్వతంత్రురాలు. వివాహం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అలాగే ధర్మశాస్త్రం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏమైపోయింది? చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మనం ఎవరిని చేరుకోవాలి? ఇప్పుడు క్రీస్తుని చేరుకోవాలి. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు? క్రీస్తు అనే మహానుభావుని చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన నియమము, ధర్మశాస్త్రము చెయ్యని గొప్ప కార్యము యేసు చేశాడు. ఏంటి అంటే చూద్దాం, మత్తయి సువార్త 5:27, మత్తయి సువార్త 5:27. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా. అంటే పరాయి వాని భార్యను నువ్వు ఆశింపకూడదని మాట మీరు విన్నారు కదా. దావీదుకి ఎంతమంది ఉన్నా పరాయి వాని భార్యను ఆశించి పాపం చేశాడు కదా, అది మీరు విన్నారు కదా, అది మీరు విన్నారు కదా. నేను చట్టాన్ని మారుస్తున్నా, రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నా అన్నట్టుగా చట్టాన్ని మారుస్తున్నా. పాపం చేయడానికి మూలం కామం. ఆ కామం అనేది హృదయంలో పుడుతుంది, దాదే మోహం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు పెళ్లి చూపులకు వెళ్ళి ఏ చూపుతో చూస్తా, ఏ చూపుతో చూస్తా? తల్లిదండ్రుల చూపు వేరేగా ఉంటుంది, ఇటు తల్లిదండ్రుల చూపు వేరేగా ఉంటుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూపు ఎలా ఉంటుంది? మన పెళ్లి కూతురుని పక్కన పెట్టాను, పెళ్లి కొడుకు చూపు ఎలా ఉంటుంది? అసలు ఏం చూస్తాడట? దాన్ని ఏమన్నారు? మోహపు చూపు. ఏమిటండి చట్టం ఎంత దారుణంగా ఉంది! ఇది ప్రారంభంలోనే చెప్తారు, ఒప్పుకోర్రు, కలిసేస్తారు. అందుకని ఏం చేయాలి? కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకుంటూ, కొద్ది కొద్దిగా మారుస్తూ కొత్త నిబంధనకు వచ్చేసరికి బలమైన ఆహారం పెట్టేస్తున్నాడు. ఇప్పుడు మోహపు చూపుతో చూచిన వెంటనే అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఈ పాపం నీ లోపల ఉందరా అబ్బాయి, ఈ పాపం ఎక్కడుంది? నీ లోపం ఉంది. ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలి, నలుగురు కావాలి, ఐదుగురు కావాలి అని నువ్వు ఎందుకు వివాహం చేసుకుంటున్నావు అంటే నీ హృదయములో దాగి ఉంది ఒక భయంకరమైన పాపం. ఆ పాపాన్ని చంపాలి, ఆ పాప నియమాన్ని తీసేయాలి, ఆ పాప నియమాన్ని తీసేయాలి. కనుక పౌలు గారు అంటున్నారు ఏమన్నా తెలుసా, నాలో ఒక పాప నియమం ఉంది, అది నేను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను కానీ దేవుని కోసం బ్రతకకుండా చేసేస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో అంటాడు, మన తండ్రి అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటే ఆ పాప నియమాన్ని చంపింది యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం ఏది చెయ్యజాలకపోయానో అది దేవుడు చేశాను.
ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతివానికి సొంత భర్త ఉండవలెను, భార్య ఉండవలెను, భర్త ఉండవలెను, భార్యలు ఉండవలెను అనలేదు కొత్త నిబంధన గ్రంథంలో. భార్య ఉండాలి, భర్త ఉండాలి. వివాహం అనేది పాపం కాదు, కానీ రెండు మూడు పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దు. చూసారా, ఖండితంగా చెప్పిన ధర్మం. ఆనాడు స్త్రీ కట్టుబడి ఉంది, స్త్రీ ధర్మాన్ని కట్టుబడి ఉంది. నువ్వే సర్వస్వం అని, నీతోనే జీవితం అని, నువ్వు చచ్చిపోయేంత వరకు నీతోనే నా ధర్మాన్ని నడిపిస్తానని ఒక స్త్రీ కట్టుబడి ఉన్నట్లుగా పురుషుడు కూడా కట్టుబడి ఉండాలి, పురుషుడు కూడా కట్టుబడి ఉండాలి. ఆ పురుషుడు కట్టుబాటులోకి తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభువు వారు. తెలుసా, ఇదిగో నా భర్త క్షేమంగా ఉండాలని ఉదయాన్నే లేచి నీ భార్య మోకరిస్తున్నప్పుడు మరి నీ భార్య క్షేమంగా ఉండాలి, నువ్వు మోకలేవా? నీ క్షేమాన్ని కోరుకుంటున్న నీ భార్య కోసం నువ్వు మోకలేవా? నీ పిల్లలకు తల్లిగా వాళ్ళకు కావలసినవన్నీ కూడా సమకూర్చి, వాళ్ళకు కావలసినవన్నీ కూడా అందించి, వాళ్ళకు కావలసినవన్నీ కూడా నీకు సమకూర్చి, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అన్నీ చక్క పెడతానని నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయవా? యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నీకో ధర్మం ఆవిడకో ధర్మం కాదయ్యా. ఆనాడు ధర్మశాస్త్రములో ఉన్నదేంటి అండి, బాలశిక్షకుడు ఆయను, నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఒకేసారి తీయలేము గనుక, కొండను దారంతో లాగలేము గనుక, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీ హృదయాన్ని మార్చుకుంటా వచ్చాడు. నీ హృదయం మారడానికి కొంచెం కొంచెంగా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా నిన్ను మార్చాలి అంటే, సంపూర్ణమైన క్రైస్తవుడిగా నిన్ను చూడాలి అంటే, నువ్వు కొద్ది కొద్దిగా నీలో ఉన్న పాపాన్ని తీసేయాలరు నాన్న. యేసుక్రీస్తు ప్రభువు వారి స్త్రీకి చాలా విలువ ఇచ్చాడండి. ఆమెకున్న ధర్మం గొప్పదే. ఎన్ని భార్య నీకు కట్టుబడి ఉండలేదా? నీ భార్య నీకు కట్టుబడి ఉండలేదా? నువ్వు కోరుకుంటలేదా? ఒక మాట అంటున్నావు, నన్ను తప్ప మరొక పురుషుణ్ణి ఆమె ఊహించుకోకూడదని నీకున్న ధర్మమే. మరి నీకు అలాగనుకుంటున్నప్పుడు ఆమె కొన్ని నిన్ను అలాగనుకోదా? ఆమె కొన్ని ఏమనుకుంటుంది, నా భర్త మరొక స్త్రీ యొక్క వ్యామోహంలోకి వెళ్ళకూడదు, నా భర్త నేను ఏ లోడు చేస్తున్నాను, కుమిలిపోదా, నేను ఏ లోడు చేశాను, నేను ఎప్పుడు ఆమెను అతను బాధ పెట్టాను. ఒకవేళ పరాయి స్త్రీ దగ్గరికి, పరాయి పురుషుడి దగ్గరికి, పరాస్త్రీ దగ్గరికి వెళ్తే వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని, కాళ్ళ దగ్గర నుంచి, ఏమండి మనకు పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఏమైపోతారండి, నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదండి, మీరు పిల్లలన్నా పట్టించుకోండి, పిల్లల జీవితం ఏమైపోతుందండి అని బ్రతుకులాడుకున్న తల్లులు లేరా? ఏమండి బతులాడుకున్న తల్లులు లేరా? ఈ మధ్యకాలంలో ఒక తల్లి చనిపోయిందండి. ఒక తల్లి, సినిమా యాక్టర్ కృష్ణ గారి భార్య. ఆ పేరేంటండి? కాదండి, ఇంద్రాదేవి గారు అటండి. ఆవిడ పేరు కృష్ణ, భార్య ఇంద్రాదేవి. కృష్ణ గారికి సొంత మేనకోడలట. ఆమె అతని అభివృద్ధికి చాలా ప్రోత్సహించింది. అతను అభివృద్ధి అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు విజయ నిర్మలనే. అప్పుడు ఒకటే మాట అందంట, అతను కూడా మాట అన్నాడంట, ఏమని కృష్ణ గారు ఓ మాట అన్నాడంట, నేను ఎలాగైతే పెళ్లి చేసుకున్నానో, మరొక స్త్రీని చేరుకున్నానో, నువ్వు కూడా నీకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోమంటే ఒకటే మాట అందంట, నేను నిన్నే భర్తగా హృదయపూర్వకంగా స్వీకరించాను, నేను మరో పెళ్ళి చేసుకోను, నువ్వు చేసినట్లుగా నేను చేసుకోనని కట్టుబడి ఉంది. కొడుకు కళ్ళంట నీళ్లు తెచ్చుకుని కలకల కలకలకు ఏడుతున్నాడంటే తల్లిగా నిజంగా ఒక గొప్ప స్థానంలోకి వచ్చింది. ధర్మానికి కట్టుబడి ఉన్న తల్లి. చూసారా ఏమండి,
ధర్మశాస్త్రము ఎవరికి అంటే ఆ ధర్మశాస్త్రం వినని వారికి ధర్మశాస్త్రం విన్నవానికి వర్తించ తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక తీశారా ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన శ్రీమంతుడును దేవుడును నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము 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 ధర్మ విరోధులకును ధర్మాన్ని తప్పిన వారికి చెప్పాలి ధర్మాన్ని తప్పిన వారికి వర్తిస్తున్న ధర్మశాస్త్రం ధర్మాన్ని తప్పిన వారికి వర్తిస్తున్న ధర్మశాస్త్రం క్రీస్తు అందరికీ ప్రభు ధర్మశాస్త్రం ధర్మాన్ని తప్పిన వారికి వర్తిస్తుంది క్రీస్తు అందరికీ ప్రభు చూసారా రైట్ ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనిషి చోరులకును అబద్ధకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు ఎవడైనను ఉండిని అల్ల అట్టివానికి నియమింపబడినే గాని నీతిమంతులకు నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని వినియోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము వ్యభిచారం చేస్తున్న స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ వ్యభిచారం చేయొద్దంటే బాగుంటుంది సంసారం చేసుకున్న స్త్రీ దగ్గర వ్యభిచారం చేతి వ్యభిచారం చేతి వ్యభిచారం చేయందన్నా లాగి గోమ మీద ఒడెత్తది ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి అందుకని స్త్రీకి చెప్పాడు ఏమన్నా తెలుసా అమ్మా నువ్వు కట్టుబడి ఉంటావురా నువ్వు కట్టుబడి ఉంటావురా ఈ ధర్మశాస్త్రం ఎవరికంటే నీ భర్తకే నీ భర్త ఎండకనకాడికి చెప్పాలి నువ్వేం చేస్తావు వింటావు నువ్వేం చేస్తావు వింటావు కనుక ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా అర్థమవుతుందా ఇలా ఉంది కదా ఏమన్నాడు ధర్మశాస్త్రంలో పురుషుడు బ్రతికుండగా మరొక పురుషుణ్ణి చేరుకుంటే స్త్రీ ధర్మశాస్త్రాన్ని మీరినట్లు ఆజ్ఞను అతిక్రమించినట్లు అని ఉంది కదా ఆయన మిమ్మల్ని ఎందుకు అలా తీసుకొచ్చాడు ఎందుకు ఆ విషయం తీసుకొచ్చాడు అంటే ప్రియమైన వాళ్ళరా ఆమె మాట అంటుంది కానీ నువ్వు మాట అన్నావు అందుకనే పురుషుడు ఆమెను హత్తుకుంటున్నాడు కానీ హత్తుకున్న దాన్ని విలువనిచ్చి జీవితాంతం కట్టుబడుతుంది భార్య అది ఆమె గొప్పతనం ఆమె ఔన్నత్యం తెలుసా పురుషుడు నిర్ణయం తీసుకున్నట్లుగా పురుషుడు కూడా 10 మందితో స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా స్త్రీ కూడా నిర్ణయం తీసుకుందానికి ఏమైపోద్ది ప్రపంచమే అల్లకల్లోలమైపోతుంది కాదా అల్లకల్లోలమైపోదా చెప్పండి కానీ ధర్మానికి కట్టుబడి ఉన్న ప్రతి తల్లికి కూడా నిజంగానేమో చేతులెత్తి నమస్కరించాలి ఇలా అర్థమైందనుకుంటాను ఇంకా చక్కగా ఉంటుంది సందర్భం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సమయం నాకు ఇంక ఇంచుమించు లేదంటే ఒక 3-4 గంటలు ఇచ్చి మీరు ఓపుగ్గా వింటానంటే ఇంకా బాగా క్లియర్గా చెప్తున్నా మరి ఇప్పటికే కొంచెం క్లియర్గా వచ్చిందనుకుంటున్నాను మీకు న్యాయం చేశాను అనుకుంటున్నాను రైట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మమ్ములను అతిమికిలిగా ప్రేమించి మా కొరకు నీ కుమారుడైన క్రీస్తును భూమి మీదకి రప్పించి దాసునిగా భూమి మీద జీవనాన్ని కొనసాగించిన ఏమాత్రం బాధపడకుండా మమ్మలను పాప ప్రపంచములో నుండి ఒక పరిశుద్ధ ప్రదేశానికి ఈ పాపపు లోకము నుండి పరిశుద్ధుడువైన నీ దగ్గరికి రప్పించటానికి నీ కుమారుడు చేసిన మహాప్రయత్నములో మేము కూడా ఆయనకు సహకరించే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆహారం నోడుతో వరకు తీసుకువెళ్ళడం మా పని అయితే
అది లోపలికెళ్ళి అరిగించటం నీ పని గనక మా పని మేము చేయాలి మా పని మేము నిర్వర్తించినప్పుడు క్రీస్తు సువార్తకు మేము లోబడినప్పుడు ఆయన మమ్మల్ని పరలోక